దేశ భాషల సమున్నతికి ఆత్మ బలిదానం గావించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మూల పురుషుడు ఆయన అలాంటి వ్యక్తి గురించి ఆయన జీవిత విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాస్ జార్జ్ టౌన్ అన్నపిల్లె వీధిలోని 165వ నెంబర్ ఇంటిలో గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు వారి పూర్వీకులది నెల్లూరు జిల్లా ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లె గ్రామం 20 ఏళ్ల వరకు పొట్టి శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది ఆ తరువాత ముంబైలో శానిటరీ ఇంజనీరింగ్ చదివారు ఆ తరువాత గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేలో చేరి దాదాపు 4 ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశారు అతని జీతం నెలకు 250 రూపాయలు 1928 లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది 25 ఏళ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఆస్తిపాస్తులను తల్లికి అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో చేరి ఆయన అనునాయిగా ఉన్నారు గాంధీజీతో పాటు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు గాంధీజీతో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు 1930 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు తరువాత మళ్ళీ 1941-42 సంవత్సరాలలో సత్యాగ్రహాలు క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లోను ఆంధ్రాలో కృష్ణా జిల్లాలోని కొమరవేలులోని గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొన్నాడు కొమరవేలులో వెన్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు 1943-44 సంవత్సరాల మధ్య కాలంలో నెల్లూరు జిల్లాలో చెరకా వ్యాప్తికి కృషి చేశాడు కులమతాల పట్టింపు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు 1946 లో నెల్లూరు మూలాపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరాహార దీక్ష చేసి సాధించాడు ఆ సంవత్సరంలోనే మద్రాస్ ప్రభుత్వంచే హరిజనుల ఆలయ ప్రవేశం హరిజనోద్ధరణకు సంబంధించిన 2 శాసనాలను ఆమోదింప చేసేందుకు 23 రోజుల నిరసన దీక్ష చేశారు గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకుగా కూడా ఉండేవాడు శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు 10 మంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు 1946 నవంబర్ 25న గాంధీ శిష్యుడు మద్రాస్ ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు కొద్ది రోజుల్లోనే స్వాతంత్రం రావచ్చన్న ఆశాభావంతో కాంగ్రెస్ నాయకులు సభ్యులందరి దృష్టి ఆ స్వాతంత్ర ఉద్యమంపైనే ఉంది కనుక శ్రీరాముల దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీజీని ఆశ్రయించారు ఎలాగూ గాంధీ శ్రీరాములకు నచ్చచెప్పి దీక్ష విరవింప చేశారు ఆయన పదవుల కోసం కీర్తి ప్రతిష్టల కోసం ఏనాడు పోరాడలేదు గాంధీజీ బోధించిన సత్యాహింసలు హరిజనోద్ధరణ ఆయన జీవిత ఆశయాలు మిత్రుల ఒత్తిడిని కాదనలేక కొంతకాలం ఆంధ్ర రాష్ట్ర గాంధీ స్మారక సంఘ కార్యదర్శిగా పనిచేశాడు శ్రీరాములు గారు జీవితపు చివరి దశలో నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణకు నిర్విరామంగా పనిచేశారు హరిజనోద్ధరణకు అందరూ పూనుకోవాలని రాసిన అట్టలను మెడకు వీపుకు తగిలించుకుని ప్రచారం చేసేవారు త్యాగమే ధనంగా పెరిగి ఆయన ముతిక కద్దరు దుస్తులు ధరించి నెల్లూరు పట్టణ వీధుల్లో దయగలవారు పెట్టిన ఆహారంతో బ్రతికారు కాళ్ళకు చెప్పులు కానీ తలపై గొడుగు కానీ లేకుండా మండు టెండల్లో తిరుగుతూ జాతీయ ఉద్యమ ప్రచారం చేసేవారు ఆ దేశభక్తుణ్ణి సామాన్యులు పిచ్చి శ్రీరాములు అనేవారు అవును దేశ అభ్యుదయమనే పిచ్చి ఆయనకు పట్టింది మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతం పట్ల ప్రదర్శిస్తున్న సవది తల్లి దృష్టిని ఆయన గమనించారు మద్రాస్ నగరంపై ఆంధ్రులకు హక్కు ఉన్నదని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వల్లనే ఆంధ్రులు బాగుపడగలరని ఆయన భావించారు మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్
అక్టోబర్ 19న బులుసు సామమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములకు మద్దతుగా సమ్మెలు ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఏర్పాటు దిశగా విశిష్ట ప్రకటన చేయలేదు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్న శ్రీరాములలో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ డోకా లేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబర్ 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్ది కొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తరువాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. నిరాహార దీక్షకు కూర్చునే ముందు ఆయన రోజుకు 3 సార్లు నీటిలో నిమ్మకాయ రసం కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో నెత్తురు పడ్డది. ఇక ఆత్మార్పణం 1 వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబర్ నెల కావడంతో విపరీతంగా చలి, దాంతో ఆయన వణుకుతుంటే ఎప్పుడూ చొక్కా వేసుకొని శ్రీరాములకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నిరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చెయ్యి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావడం, ప్రభుత్వం స్పందించకపోవడం, ఆయన రోజురోజుకు నీరసం కావడంతో ఓ రోజు బులుసు సామమూర్తి నరసింహులతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనం అయ్యి స్పృహ తప్పిపోయిన దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకున్నారు. డిసెంబర్ 15 శ్రీరాముల ఆత్మార్పణ రోజు ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్ళు తెరిచారు, అంతలోనే మూతలు పడిపోయాయి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 54 పౌండ్లు అంటే 24.5 కేజీల బరువు తగ్గారు. నాడీ కదలిక, శ్వాస తీరుల్లో మార్పు వచ్చింది. నోటిమాట కష్టమయ్యింది. సందర్శకులను నిలిపివేశారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11:23 పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకున్నాడు. శ్రీరాములు గారి మరణ వార్త మెరుపు తీగల దేశమంతటా వ్యాపించింది. ఆంధ్రుల సహనం అద్దులు దాటి విశృంఖలంగా దౌర్జన్యాలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రపంచానికి ఎదురు నిలవలేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు అంగీకరించింది. చివరకు డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్కరోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధానిగా పెట్టుకోవటానికి వీల్లేదని, మరునాడే వెళ్లిపోవాలని చక్రవర్తుల రాజగోపాలచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించారు. చివరకు కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిచారు. పొట్టి శ్రీరాముల ప్రశంస. మద్రాసు, మైలాపూర్, రాయిపేట హైరోడ్డులో శ్రీరాములు అమరజీవి అయిన 126వ నెంబర్ ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతోంది. ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.